వెల్కమ్ టు హెచ్ఎం టీవీ మనీ మేనేజ్మెంట్ సిరీస్ మనము మనీ మేనేజ్మెంట్లో ముందు అయిన ఎపిసోడ్స్లో ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్ లేకపోతే ఇన్వెస్టర్స్ చేసే మిస్టేక్స్ ఏంటి వాటి గురించి తెలుసుకున్నాము ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ సేవింగ్స్ అసలు ఎలా చేయాలో మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు రాజేశ్వర రెడ్డి గారు చారి గారు ఉన్నారు మాట్లాడదాం సార్ మనము సెకండ్ ఎపిసోడ్లో చూసుకున్నట్టయితే ఇన్వెస్ట్మెంట్స్ అండ్ సేవింగ్స్కి ఉన్న డిఫరెన్సెస్ తెలుసుకున్నాము అయితే ఇన్వెస్ట్మెంట్స్ అసలు ఎలా చేయాలి సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ మనము లాస్ట్ టైం సెకండ్ ఎపిసోడ్లో చూసినప్పుడు ఆ డిఫరెన్స్ ఏంటనేది క్లియర్గా తెలిసింది అంటే సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఒకటే కాదు రెండు వేరే సేవింగ్స్ అంటే షార్ట్ టర్మ్లో చేసేది ఇన్వెస్ట్మెంట్స్ అంటే లాంగ్ టర్మ్లో చేసేది అనేది క్లియర్గా మనం తెలుసుకున్నాం బట్ నౌ ఇది ఎలా ఫాలో కావాలి అంటే సేవింగ్స్ ఎలా చేయాలి ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఎలా చేయాలి అనే దానికి మనకు పర్సనల్ ఫైనాన్స్లో తీసుకుంటే థమ్ రూల్స్ అని ఉన్నాయి థమ్ రూల్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఎవ్రీడే లైఫ్ స్టైల్లో చూస్తే పీపుల్ విల్ సే దట్ అంటే మార్నింగ్ లేస్తే డే యాక్టివ్గా ఉంటుంది సో సర్టెన్ థింగ్స్ అంటే యోగా చేస్తే హెల్తీగా ఉంటాము సో సర్టెన్ రూల్స్ ఆర్ దేర్ అంటే వాటిని థమ్ రూల్స్ అంటాం సో థమ్ రూల్ అంటే పర్సనల్ ఫైనాన్స్లో ఏంటంటే ఇట్ 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 ఈజ్ ఓకే అంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఒక రూల్ సెట్ చేసి ఉంచారనమాట సో బేసిక్గా ఎవరైనా స్టార్టర్స్ ఉన్నప్పుడు దే కెన్ ఫాలో దట్ బట్ ఇట్ మే నాట్ బి అప్లికబుల్ టు ఎవ్రీబడీ బట్ బేసిక్గా ఒక ఒక గ్రౌండ్ సిచ్యుయేషన్లో తీసుకుంటే ఆ థమ్ రూల్ని మనం ఫాలో చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అలా చూస్తే చాలా తమ్ రూల్స్ ఉన్నాయి పర్సనల్ ఫైనాన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ థర్టీ ట్వంటీ రూల్ అంటారు అంటే మన ఇన్వెస్ట్మెంట్స్ని ఎలా మేనేజ్ చేయాలి ఇన్ ద రేషియో ఆఫ్ ఫిఫ్టీ థర్టీ ట్వంటీ అది చెప్తాను నేను ఇప్పుడు అది కాకుండా ఇంకా సో మెనీ థంబ్రూల్స్ లైక్ రూల్ నెంబర్ సెవెంటీ టూ అంటారు సిమిలర్లీ ఎమర్జెన్సీ రూల్ త్రీ ఎక్స్ ఎమర్జెన్సీ రూల్ అంటారు అంటే ఎంత ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి మనకు అని అండ్ ఫార్టీ పర్సెంట్ ఈఎంఐ రూల్ అంటారు అంటే ఒక పర్టిక్యులర్ ఇండివిజువల్కి ఎంత పర్సంటేజ్ ఈఎంఐకి వెళ్ళాలి ఈఎంఐస్కి వెదర్ ఇట్ ఈస్ ఏ హౌస్ లోన్ కార్ లోన్ ఎనీథింగ్ సో ఇలాంటి థమ్ రూల్స్ని ఫాలో చేస్తే వీ విల్ బీ ఏబుల్ టు సెట్ రైట్ అవర్ ఫైనాన్షియల్ లైఫ్ సో మీరు అడిగిన క్వశ్చన్ ఏది ఇన్వెస్ట్మెంట్స్ సేవింగ్స్ ఎలా చేయాలి అనే దానికి బేసిక్ థమ్ రూల్ ఏంటి అంటే ఫిఫ్టీ థర్టీ ట్వంటీ రూల్ అంటే సే ఇఫ్ ఐఎమ్ గెటింగ్ హండ్రెడ్ రూపీస్ ఇఫ్ ఐఎమ్ ఎర్నింగ్ హండ్రెడ్ రూపీస్ నేను వంద రూపాయలు సంపాదిస్తున్నా అంటే ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసి ఐ నీడ్ టు పుట్ ఇట్ అసైడ్ టు మై బేసిక్ నీడ్స్ బేసిక్ నీడ్స్ అంటే ఏంటి సే హౌస్ రెంట్ ఉంది ట్యూషన్ ఫీ పిల్లల ట్యూషన్ ఫీ గ్రాసరీస్ ఆల్ దిస్ ఈ ఇందులో ఈ ఫిఫ్టీ పర్సెంట్ మనం సైడ్కి పెట్టేసుకొని థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ అనుకోండి లైక్ మొబైల్ కొనడం అని మూవీస్ హోటల్స్ వెకేషన్స్ ఇలాంటివి అండ్ ఈ ఫిఫ్టీ థర్టీ తీసేస్తే ట్వంటీ మిగిలింది సో ట్వంటీ పర్సెంట్ మినిమమ్ మినిమమ్ అనేది మినిమమ్ సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఇన్కమ్ అండ్ లైఫ్ స్టైల్ కొంతమంది ట్వంటీ ఫైవ్ థర్టీ కూడా చేయొచ్చు అప్ టు ఫిఫ్టీ కూడా చేయొచ్చు బట్ సే ఒక టెన్ ట్వంటీ థౌజండ్ ఇన్కమ్ ఉన్న ఇండివిజువల్స్ కూడా మినిమమ్ సైడ్ అంటే టెన్ థౌసండ్ ఉంటే ట్వంటీ పర్సెంట్ ఆఫ్ దట్ టూ థౌజండ్ పక్కన పెట్టాలి సో దట్స్ ద బేర్ మినిమమ్ సో ఈ ఫిఫ్టీ థర్టీ ట్వంటీ రూల్ ఫాలో అవుతున్నప్పుడు ఏంటంటే ఈ ట్వంటీ పర్సెంట్ని మనం పక్కకు పెట్టి దాన్ని ఇన్వెస్ట్ చేస్తే వీ విల్ బీ ఏబుల్ టు రీచ్ అవర్ ఫ్యూచర్ గోల్స్ ఫ్యూచర్ గోల్స్ అంటే ఏంటి వీ హ్యావ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ రిటైర్మెంట్ బయింగ్ ఏ కార్ బయింగ్ అవర్ సో మెనీ గోల్స్ అదే చాలా గోల్స్ ఉన్నాయి అయితే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫిఫ్టీ థర్టీ ట్వంటీ రూల్ని ఫాలో అవ్వాలని చూస్తారు కానీ ఫాలో అవ్వలేకపోతారు రీజన్ ఏంటంటే ఈ ఫస్ట్ ఫిఫ్టీ చెప్పాను నేను తర్వాత థర్టీ చెప్పాను ఈ రెండు అయిపోయేసరికి ట్వంటీ ఏం మిగలదు సో ట్వంటీ విల్ గెట్ ఎగ్జాస్టెడ్ సో అందుకని ఏంటంటే మనం ఆ ఫిఫ్టీ థర్టీ రూల్ని కొంచెం చేంజ్ చేయాలి ఫస్ట్ ట్వంటీ పక్కన పెట్టేసి సో వెదర్ ఇట్ ఈ వెదర్ ఆర్ ఎర్నింగ్ టెన్ థౌసండ్ ఆర్ ట్వంటీ థౌసండ్ ఆర్ ఫిఫ్టీ థౌసండ్ ఆర్ వన్ ల్యాక్ ఆ ఫస్ట్ ట్వంటీ పర్సెంట్ని పక్కకు పెట్టేస్తే కనుక అది ఇంకా డిఫాల్ట్ దాన్ని అలవాటు చేసుకోవాలి ఆ ట్వంటీ పర్సెంట్ పక్కన పెట్టేసి నెక్స్ట్ ఫిఫ్టీకి రావాలి ఆ ఫిఫ్టీ పర్సెంట్ బేసిక్ నీడ్స్ ఎందుకంటే నీడ్స్ దగ్గర మనం కాంప్రమైజ్ కాలేము మనం లాస్ట్ ఎపిసోడ్స్ చూస్తే నేను మీకు చెప్పాను నీడ్స్ అంటే ఏంటి ఒక లైఫ్ గోల్ పిరమిడ్లా ఉంటుంది పిరమిడ్లో బేస్ స్ట్రాంగ్ ఉండాలి అంటే నీడ్స్ని పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసుకోవాలి సో ట్వంటీ పర్సెంట్ పక్కకు పెట్టేసిన తర్వాత ఈ ఫిఫ్టీ పర్సెంట్కి వస్తాం సో సెవెంటీ అయిపోతుంది ఆ రిమైనింగ్ థర్టీలో లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ అవి ఏంటి అంటే అవి వాటిని కంట్రోల్ చేసినప్పుడే మనం ఈ ఫిఫ్టీ థర్టీ ట్వంటీ రూల్ ఫాలో అవుతాం సో ఈ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ థర్టీ పర్సెంట్ మిగిలి ఉంటుంది కదా ప్రాబబ్లీ మనకు ఈ ఫిఫ్టీ ట్వంటీ అయిపోయిన తర్వాత ఆ థర్టీలోనే అడ్జస్ట్ అవుతాం సో అంటిల్ అండ్ అన్లెస్ మీరు ట్వంటీ పర్సెంట్ పక్కకు పెడితే కానీ సేవింగ్ చేయలేరు ఇన్వెస్ట్మెంట్స్ చేయలేరు సో ఫస్ట్ ట్వంటీ పక్కకు పెట్టండి దెన్ యూ గో ఫర్ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ సో ఫిఫ్టీ థర్టీ ట్వంటీ రూల్ ఈస్ ద సొల్యూషన్ అండి బట్ ఫాలో ఇట్ ఇన్ ఏ డిఫరెంట్ వే సో రాజేశ్వర రెడ్డి గారు ఇప్పుడు మనము ఫిఫ్టీ థర్టీ ట్వంటీ రూల్ గురించి మీరు చెప్పారు బట్ చాలామంది అనుకుంటారు మేము దాన్ని ఫాలో చేయాలి అని ఫోటో మోస్ట్ ఆఫ్ ద మీరు అది కూడా మెన్షన్ చేశారు అనుకుంటారు కానీ చేయలేదు అది ఎలా ఫాలో చేయాలి అని చారి గారు మీరు చెప్తారా ఇప్పుడు ఆ రూల్స్ అని మనం ఎలా ఫాలో చేయాలి మీరు అన్నట్టు చాలా కాల్స్ వస్తున్నాయి అంటే డబ్బులు ఉన్నాయి కానీ సేవ్ చేయలేకపోతున్నాము ఓకే డబ్బులు ఉంటాయి కానీ సేవ్ చేయలేకపోతున్నాము సో సార్ అంటే ఎక్సర్సైజ్ చేయాలని అందరికీ తెలుసు కానీ ఇంతమంది చేస్తున్నారు కానీ చేసిన వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు సేవింగ్స్ చేసిన వాళ్ళు డెఫినెట్గా ఆ వెల్త్ క్రియేషన్ ఆ ఫామ్లో ఫాలో అవుతారు బేసిక్గా దీన్ని ఫాలో అవ్వడానికి మనకు ఒక పర్సనల్ ఫైనాన్స్ ఫామ్లో ఉందండి వన్ అండ్ బఫిట్ ఫామ్లో ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్స్ అండ్ ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్ ఓకే ఈ రెండు పార్ట్స్లో పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ అనుకుంటే మనం పాత్ టూకి వెళ్ళాలి ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్కి వెళ్ళాలి ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్స్ అంటే ఇప్పుడు ఫిఫ్టీ థర్టీ ట్వంటీలో థర్టీ పైన మనకు కంట్రోల్ ఉండదు అంటే ఇన్కమ్ వచ్చింది నేను ఎక్స్పెన్స్ అయిన తర్వాత సేవ్ చేస్తాను అంటే మ్యాండేటరీ ఎక్స్పెన్స్ ఆ ఫిఫ్టీన్ తీసేస్తే ఈ థర్టీకి మనకు కంట్రోల్ ఉండదు సో ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఫాలో అవుతున్న వాళ్ళకి చాలా చాలా కష్టం అవుతుంది ఇన్కమ్ మైనస్ సేవింగ్స్కి మన మెథడ్ని మన పార్త్ని ఆ డైరెక్షన్ని మనం ఇన్ పార్త్ టూకి చేంజ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఎక్సైజ్ని ఎట్లాగైతే హ్యాబిటేట్ చేసుకుంటామో ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ని మన ఓన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ని కూడా ఒక హ్యాబిట్ హ్యాబిట్ లాగా చేసుకోవాలి ఈ హ్యాబిటేట్ చేసుకోవడానికి ఉన్న ఫస్ట్ ఫామ్లో ఏంటంటే బేసిక్గా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సేవింగ్సే చేయలేకపోతున్నామో మనకు హ్యాబిటే లేదు మనకు అది అది రావట్లేదు అన్నప్పుడు ఫస్ట్ వీళ్ళు ఏం చేయాలి అంటే ఈ ట్వంటీ రూపీస్ ఏదైతే ఉందో దీన్ని సపరేట్గా ట్రీట్ చేయాలి సపరేట్గా ట్రీట్ చేయాలి అంటే ఒక సే సపోజ్ మన శాలరీ బ్యాంక్ అకౌంట్ ఉంది ఇంకొక సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయండి ఓకే ఇంకొక సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ శాలరీ రాగానే ఈ ట్వంటీని అక్కడ పంపించేసేయండి సో ఫస్ట్ ఈ ట్వంటీని అక్కడికి పంపించేస్తే మిగతా ఎయిటీలో మనం అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేసామనుకోండి ఒక త్రీ మంత్స్ దానికి మనం హ్యాబిటేట్ అయ్యామనుకోండి చాలామంది చేసే మిస్టేక్ ఏంటి ఈ ట్వంటీని డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అది హ్యాబిట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి సో దానికి ఒక సేవింగ్స్ అకౌంట్ ఇంకోటి సేమ్ సాలరీ సే సేవింగ్ శాలరీ అకౌంట్లోనే ఉంచుకుంటే సరిపోతుంది కదా నేను ఎయిటీతో ఖర్చు పెట్టుకుంటానంటే అవ్వదు అది దట్ ఈస్ నాట్ పాసిబుల్ సో ప్రాక్టికల్గా అది హ్యాబిటేట్ అవ్వాలంటే ఇంకొక ఇంకొక బకెట్ ఇంకొక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అందులోకి ఫస్ట్ ట్వంటీ పంపించేసి మిగతా ఎయిటీలో అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేయాలి అండ్ రెండవది ఒక త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ వరకు మనం ఈ హ్యాబిటెట్ని నుందనుకోండి ఆ సిక్స్ మంత్స్ తర్వాత నెక్స్ట్ స్టెప్ దీన్ని ఇన్వెస్ట్మెంట్కి ఎలా తీసుకెళ్ళాలి అనే స్టెప్కి వస్తాం సో ఫస్ట్ అయితే ఈ హ్యాబిటేట్ అవ్వడానికి త్రీ టు సిక్స్ మంత్స్ ఫాలో అవ్వాలి అండ్ మన ఫైనాన్సెస్ని మనం మేనేజ్ చేసుకోవడానికి బేసిక్గా ఈ ఫైనాన్సెస్ని ఎక్కడ మిస్టేక్ అవుతుంది అంటే మనం రెగ్యులర్గా కొంచెం డీప్గా మేనేజ్ చేయాలి మేనేజ్ చేయాలి అంటే టూ మెథడ్స్ ఉన్నాయి ఒకరు వర్చువల్గా చేసుకోవచ్చు ఇంకొకరు ఫిజికల్గా చేసుకోవచ్చు అంటే ఇది మనల్ని మనము సెట్ చేసుకోవాలి అంటే కొన్ని ఆ వార్మప్స్ లాంటి ఫార్ములస్ అనమాట చూడడానికి ఫిజికల్గా చేసేది కొంచెం సిల్లీగా ఉంటుంది బట్ దట్ ఈస్ ప్రాక్టికల్ అలా చేసిన వాళ్ళకి సక్సెస్ వచ్చింది అంటే మనము ఒక ఈ క్లాత్ కవర్స్ ఉంటాయి కదండి వాటిలో మన హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఫిజికల్ ఫిజికల్ మెథడ్ ఇది వాటిలో మన హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ గ్రాసరీస్ అనుకోండి లేదా మిల్క్ అనుకోండి లేదా మనం రెగ్యులర్గా మ్యాండేటరీ ఎక్స్పెన్స్ రెంట్ రెంట్ అమౌంట్ అనుకోండి వీటన్నిటిని క్లాత్ క్లవర్స్లో పెట్టి ఆ ఎక్స్పెన్సెస్ని కూడా మనం రెగ్యులర్గా మానిటర్ చేయడం స్టార్ట్ చేసామనుకోండి మనకి లీకేజెస్ ఎక్కడ ఉన్నాయో తెలుస్తుంది మనం క్రెడిట్ కార్డ్కి ఎంత వాడుతున్నాము మన వేస్ట్ ఎక్స్పెన్స్ ఎక్కడ అవుతుంది అన్నేసరి ఎక్స్పెన్స్ ఎక్కడ అవుతుంది మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి మన హ్యాబిట్ని మనము మన హ్యాబిట్ని మనం చేంజ్ చేసుకోవడానికి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మెథడ్ ఒకవేళ వర్చువల్గా కాకుండా మన ఫిజికల్గా కాకుండా వర్చువల్గా చేయాలి అంటే ఒక ఎక్సెల్ ఫార్మాట్ పెట్టుకోండి బేసిక్గా మేము దీన్ని రియల్ స్టేట్మెంట్ అంటాం ఓకే రెవెన్యూ ఎక్స్పెన్సెస్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అంటే నాకు ఎంత ఇన్కమ్ వస్తుంది ఓవరాల్గా సెల్ఫ్ అండ్ స్పాజ్ వర్ వర్కింగ్ ఉన్నారనుకోండి నా నాకు ఎంత ఇన్కమ్ వస్తుంది వైఫ్కి ఎంత ఇన్కమ్ వస్తుంది రెంటల్ ఇన్కమ్ ఏంటి ఆ ఇన్కమ్స్ అన్ని ఒక దగ్గర రాస్తాం అండ్ రెగ్యులర్ ఎక్స్పెన్స్ ఏంటి నా హౌస్ హోల్డ్ ఎక్స్పెన్స్ ఏంటి నా లయబిలిటీస్ ఏంటి నా డిపెండెంట్ ఎక్స్పెన్స్ ఏంటి నా లైఫ్ స్టైల్ ఎక్స్పెన్స్ ఏంటి సో ఈ ఫిఫ్టీ థర్టీ ట్వంటీ ఫామ్లో ఫాలో అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రియల్ స్టేట్మెంట్ని నేను రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉంటే అది ఆటోమేటిక్గా హ్యాబిట్ అవుతుంది ఈ హ్యాబిట్ అయిన తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాబిట్ ఈస్ వామప్ లాంటిది హ్యాబిట్ అనేది ఈ సేవింగ్స్కి వామప్ లాంటిది సో తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించు ఈ ఫిఫ్టీ థర్టీ ట్వంటీ రూల్ మనం ఫాలో చేయడమే కాకుండా ఇంకొక టూ త్రీ అదర్ థింగ్స్ కూడా ఉన్నాయి సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిఫ్టీ పర్సెంట్ నీడ్స్కి పక్కన పెట్టమన్నాను ట్వంటీ తీసిన తర్వాత ఫిఫ్టీ అప్పుడప్పుడు అనుకోని ఎక్స్పెన్సెస్ వస్తాయి సో అందుకని ఏంటంటే ఒక త్రీ టు సిక్స్ మంత్స్ మినిమమ్ త్రీ మంత్స్ ఎమర్జెన్సీ ఫండ్ అని మెయింటైన్ చేయాలి సో బికాస్ ఆఫ్ ఎనీ అన్ఫోర్సీన్ సర్కమ్స్టాన్సెస్ సడన్గా కొన్ని ఎక్స్పెన్సెస్ రావచ్చు వాటికి కంపల్సరీగా మీ అకౌంట్లో ఏదైతే ఇప్పుడు చారీ చెప్పాడు అనదర్ బ్యాంక్ అకౌంట్ ఎవరు ఓపెనింగ్ దాంట్లో ఉండాలి ఎందుకంటే క్లియర్ ఎగ్జాంపుల్ మనకు లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ కోవిడ్ టైం అప్పుడు చాలా మందికి ప్రాబ్లం వచ్చింది సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అప్పుడు ఏమవుతుంది మన దగ్గర ఉన్న అసెట్ని అమ్మేస్తాం గోల్డ్ అనుకోండి వాట్ ఎవర్ కొన్ని ఈక్విటీస్ అనుకోండి స్టాక్స్ అనుకోండి ఇన్సూరెన్సెస్ అనుకోండి ఇవన్నీ అమ్మేయాల్సి వస్తుంది సో మన అసెట్ మన దగ్గరున్న అసెట్ అమ్మేయొద్దు అని అంటే ఆ త్రీ ఎక్స్ ఎమర్జెన్సీ కంపల్సరీ ఫాలో కావాలి ఇంకోటి అది కాకుండా చాలామంది ఏం చేస్తారు వన్ ల్యాక్ ఇన్కమ్ ఉంటే సిక్స్టీ సెవెంటీ థౌసండ్ హౌస్లోని ఈఎంఐ కడుతుంటారు దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉండకూడదు మీ ఈఎంఐస్ ఆల్ ఈఎంఐస్ కార్ ఈఎంఐ హౌస్ ఈఎంఐ పర్సనల్ లోన్ ఈఎంఐ ఇవన్నీ అందుకనే బ్యాంక్ కూడా మిమ్మల్ని స్టేట్మెంట్ అడుగుతాడు లోన్ ఇచ్చే ముందు అంటే ఎంత ఇన్కమ్ వస్తుంది ఎంత ఈఎంఐ పే చేస్తున్నాడు అని చెప్పేసి సో ఈ త్రీ రూల్స్ ఈ ఫిఫ్టీ థర్టీ ట్వంటీ రూల్ సేవింగ్ సేవింగ్ గురించి త్రీ ఎక్స్ ఎమర్జెన్సీ రూల్ మనకి ఎప్పుడైనా సడన్ ఎక్స్పెన్సెస్ కోసము అండ్ ఫార్టీ పర్సెంట్ ఈఎంఐ రూల్ ఈ మూడింటిని ఫస్ట్ ఫస్ట్ స్టెప్లో ఫాలో అవుతే మెల్లిమెల్లిగా త్రీ టు సిక్స్ మంత్స్లో యూ క్యాన్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ అండ్ యూ క్యాన్ ఇన్వెస్ట్ కన్సిస్టెంట్లీ అంటే స్టార్ట్ చేయడమే కాదు మనం లాంగ్ టర్మ్ వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు ఈ త్రీ రూల్స్ కనుక ఫాలో అవుతాయి ఇది ఇవాళ మనీ మేనేజ్మెంట్ సిరీస్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం